రాజా గాయకుడు విప్లవ వీరుడు గద్దర్ కన్నుమూశారు. అనారోగ్యంతో కొన్ని రోజులుగా హైదరాబాద్ లోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆయన ఆదివారం తుదిశ్వాస విడిచారు. గద్దర్కు 10 రోజుల క్రితం గుండెపోటు రావడంతో అప్పటి నుండి ఆయన ఆసుపత్రిలోనే ఉంటూ చికిత్స తీసుకుంటున్నారు. గద్దర్ ఒగ్గు కథ బుర్ర కథల ద్వారా పల్లె ప్రజలను అలరించారు. ఇతర రాష్ట్రాల్లోనూ ప్రదర్శనలు ఇచ్చారు. గద్దర్ మృతి పట్ల రాజకీయ సినీ ప్రముఖులు కవులు కళాకారులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. గద్దర్ పార్థివ దేహాన్ని ఎల్బీ నగర్ స్టేడియంలోని అభిమానులు ప్రముఖుల సందర్శనార్థం ఉంచారు. ఈ రోజు మధ్యాహ్నం 12 గంటల వరకు గద్దర్ పార్థివ దేహం ఎల్బీ నగర్ స్టేడియంలో ప్రజల సందర్శనార్థం ఉంచనున్నారు. అయితే గద్దర్ అంత్యక్రియలు సోమవారం ప్రభుత్వ లాంఛనాలతో జరగనున్నాయి. అధికార లాంఛనాలతో నిర్వహించాలని సీఎం కేసీఆర్ ఆదేశించారు. సోమవారం మధ్యాహ్నం 12 గంటలకు ఎల్బీ స్టేడియం నుండి గద్దర్ అంతిమ యాత్ర ప్రారంభమవుతుంది. ఎల్బీ స్టేడియం నుండి గన్ పార్క్ అంబేద్కర్ విగ్రహం అమరవీరుల స్థూపం ట్యాంక్ బండ్ మీదిగా అల్వాల్లోని ఆయన నివాసం వరకు అంతిమ యాత్ర సాగుతోంది. అల్వాల్లో గద్దర్ పార్థివ దేహాన్ని కొంత సమయం ఉంచనున్నారు. అనంతరం సమీపంలోని బోధి విద్యాలయం వరకు తీసుకెళ్లి అక్కడ అంత్యక్రియలు నిర్వహిస్తారు.